ప్రకాశం జిల్లా కనిగిరి సిరిల్కే ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కందుకూరు డిఎస్పీ కండే శ్రీనివాస్ మాట్లాడుతూ కందుకూరు డివిజన్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఈ రోజు 115 మంది అబ్బాయిలు మరియు 22 మంది అమ్మాయిలు మొత్తం 137 మందిని పని చేస్తున్న బాలకార్మికులను పట్టుకున్నామని తెలిపారు. పట్టుకున్న బాలకార్మికులను వారి తల్లిదండ్రులకు అప్పగించామని అన్నారు. అంతేకాకుండా పిల్లలకు ఆహారం పెట్టి వారి ఆరోగ్య స్థితిపై పరీక్షలు మరియు కరోనా టెస్టులు చేయడం జరిగిందని తెలియజేశారు. సిడబ్ల్యూ చైర్మన్ భారతితో వీడియో కాన్ఫరెన్స్ సమాచారం మేరకు తల్లిదండ్రులకు పోలీస్ స్టేషన్లలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని అన్నారు. మా ఎస్పీ గారి అధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా ప్లస్ మన జిల్లాలో ఈరోజు ఆపరేషన్ ముస్కాన్ అని చెప్పేసి స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చినందువలన ఈరోజు ప్లస్ రేపు కూడా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. అందువలన ఈరోజు మా ఉదయం నుంచి మా డివిజన్లో అందరు ఎస్ఐలు 13 మంది ఎస్ఐలు 3 సిఐలు నేను కూడా 2 చోట్ల పాల్గొన్నాను. ఎక్కడైతే చిన్న చిన్న ఫ్యాక్టరీస్ ఉన్నాయి హోటల్స్ కానీ అన్నిట్లో కూడా బాల కార్మికులు లేకపోతే స్ట్రీట్ చిల్డ్రన్ తల్లిదండ్రులు పట్టించుకోక నెగ్లెక్ట్ చేసి చిల్డ్రన్స్ ఎవరన్నా వీధిలో తిరుగుతుంటే వాళ్ళందరినీ కూడా స్పెషల్ డ్రైవ్ ఇది వాళ్ళందరినీ డ్రైవ్ చేస్తే ఈరోజు మన డివిజన్లో 115 మంది బాయ్స్ ఒక 22 గర్ల్స్ మొత్తం 137 మెంబర్స్ని పట్టుకొని సంబంధిత డిపార్ట్మెంట్ సిడిపిఓ ప్లస్ లేబర్ ఆఫీసర్ ప్లస్ వాళ్ళందరితో కూడా కాంటాక్ట్ చేసుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళందరి సహకారంతో తీసుకొని వీళ్ళందరినీ పట్టుకున్న తర్వాత తల్లిదండ్రులు పిలిచి తల్లిదండ్రులకి అప్పగించడం జరిగింది. చాలా చోట్ల వాళ్ళకి మాస్కులు ఇచ్చేసి అట్లాగే వాళ్ళకి కావాల్సిన ఆహారం పెట్టి కొన్ని చోట్ల కొంతమందికి మేము అనుమానం ఉంటే కోవిడ్ టెస్ట్ కూడా చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పించడం జరిగింది. సిడబ్ల్యూసీ చైర్మన్ భారతి గారితో కూడా వీడియో కాల్ చేసి వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులకు అప్పించడం జరిగింది. అట్లాగే రేపు కూడా ఇదే విధంగా రేపు కూడా స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ చేస్తాం. ఎవరైనా బాల కార్మికులు చిన్న పిల్లలను మాత్రం హోటల్స్లో కాకుండా ఇట్లా చేస్తుంటే మాత్రం వాళ్ళ మీద కేసులు నమోదు చేసి చర్యలు